హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు లయ తప్పిన గుండె రచయిత ఎస్డివి ఆజీజ్ గారు నేను చెప్పే కథ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మారెప్ప పొగచూరిన ఇంటి కప్పుకేసే చూస్తూ కూర్చున్నాడు చొరను తొలగించి ఇంటికి వెళ్ళవేయించుకోవాలన్న ఆలోచన కూడా అతనికి కలగటం లేదు కారణం అతని మనసులో గూడు కట్టుకున్న నిర్భేదం మూడు నెలల క్రితం భార్య రాములమ్మ చనిపోయింది అంతకు మునుపే ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా పోయాడు ఏమిటి మనుషులు ఏమిటి జీవితం అన్న ఆలోచనలు అతని నిత్యం వెంటాడుతున్నాయి ఇక మారెప్ప గురించి చెప్పుకోవాలంటే నలభై ఏళ్ల క్రితం అతను పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలేశాడు వదిలేశాడు అనడం కంటే వదిలించారు అనడం బాగుంటుంది మారెప్ప తన తల్లిదండ్రులతో పాటు రైతుల పొలాల్లోకి కూలీకి వెళ్ళేవాడు తమలాగే పొలం పనులకు వచ్చే వెంకయ్య కూతురు భవానీకి తనకు మధ్య స్నేహం పెరగటం అది ప్రేమగా మారటం ఈ విషయం తెలిసిన వెంకయ్య ఘర్షణకు దిగటం అది కాస్త చివరికి గ్రామ పంచాయతీ చావిడి వరకు వెళ్ళటం పరిస్థితులకు దారితీశాయి గ్రామ పెద్దలు పంచాయతీ చేసి మారెప్పను దోషిగా నిర్ధారించారు గ్రామ బహిష్కారం చేశారు గ్రామాల్లో కులజాడ్యం ఎంతగా పాతుకుపోయిందో కట్టుబాట్లు మీరితే వ్యక్తులు ఎంతకైనా ఎలా తెగిస్తారో స్వయంగా తెలిసొచ్చింది మారెప్ప కుటుంబానికి ఇతరం కులబోలమే అయినా ఈ కులాలు పట్టింపులేమిటి అనుకున్న మారెప్పకు సమాధానం లభించలేదు ఇదింతే అన్నట్టుగా ప్రవర్తించారు గ్రామంలో పెద్దలు అని పిలువబడేవారు మారెప్ప తండ్రి గ్రామ పంచాయతీ తీర్మానాన్ని శిరసావహించాడు మారెప్పను టౌన్కు తీసుకుపోయాడు మామవరసైన తన బంధువు చెన్నయ్య దగ్గర ఉంచాడు చెన్నయ్య చెప్పులు కొట్టి జీవించేవాడు తాను చేస్తున్న పనినే మారెప్పకు నేర్పించాడు పదేళ్ల శిష్యరికం తరువాత ఓ సెంటర్ చూపించి నీ బతుకు నువ్వు బతుకు అన్నాడు తనకు బంధువైన పెంచలయ్య కూతురు రాములమ్మతో వివాహం కుదిచ్చారు తల్లిదండ్రులు బంధువులు వచ్చి వివాహం జరిపించారు భార్యతో పాటు గ్రామానికి రావటానికి సిద్ధపడ్డ మారెప్పతో నువ్వు గ్రామానికి రావద్దులే ఇక్కడే బతుకు అని సర్ది చెప్పి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అలా కొన్నాళ్ళు గడిచాయి భవానీ తనను మర్చిపోలేక మరొకరిని చేసుకోలేక తన పెద్దల బలవంతాన్ని భరించలేక ఓ అర్ధరాత్రి సమయంలో ఊరు బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది ఆ విషయం తెలిసి మారెప్ప చాలా బాధపడ్డాడు ఏమిటి వ్యవస్థ అని వగచాడు తాను ధైర్యం చేసి ఎలాగోలా ఆమెను గ్రామం నుంచి రప్పించి పెళ్లాడి ఉంటే బాగుండేది అనిపించింది కానీ తను ఆ సాహసం చెయ్యలేకపోయాడు ఒక విధంగా ఆమె చావుకు తను కూడా కారణమని కుమిలిపోయాడు మారెప్పకు తొలి సంతానంగా ఓ ఆడపిల్ల పుట్టి పురిట్లోనే చనిపోయింది మళ్ళీ ఐదేళ్లకు కానీ సంతానం కలగలేదు మగ సంతానం మారెప్పలో ఆనందం మరో బిడ్డను కూడా కందాం అని భార్య రాములమ్మ కోరిక నీ ఆరోగ్యం సరిగ్గా లేదు ఉన్న ఒక్క నలుసు చాలు అంటూ భార్యకు ఆపరేషన్ చేయించేశాడు ఈ నిర్ణయానికి రావటానికి ముఖ్య కారణం తన వద్దకు చెప్పులు కుట్టించుకోవటానికి వచ్చే స్కూల్ హెడ్ మాస్టర్ రమణమూర్తి నీకొచ్చే ఆదాయం అంతంత మాత్రమే మళ్ళీ ఇంకో సంతానాన్ని కని ఎందుకు ఇబ్బందులు పడతావు ఉన్న ఒక్కీ బాగా చదివించు నేను నా తల్లిదండ్రుల మాట భార్య మాట కాదనలేక ఐదు మంది సంతానానికి తండ్రిని అయ్యాను పేరుకు స్కూల్ హెడ్ మాస్టర్ని అయినా ఆ ఐదుగురిని పోషించడానికి వారి చదువుల ఖర్చు భరించడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాస్త కోస్తో నిలకడైన జీతం వస్తున్న నాకే ఇంత యాతనగా ఉంటే కేవలం చెప్పులు కుట్టే వృత్తి మీద బతికే నువ్వు అధిక సంతానం వల్ల ఇంకెన్ని ఇబ్బందులకు గురవుతావో కాస్త మనసు పెట్టి ఆలోచించుకో అని హెచ్చరించాడు మారెప్పకు రమణమూర్తి మాటలు నిజమే అనిపించాయి భార్య వద్దని వారించినా ఆమె అనారోగ్యాన్ని సాకుగా చూపి ఆపరేషన్ చేయించాడు కొడుకు ఉన్నతిపైనే దృష్టి పెట్టాడు ఇంటి ఖర్చులకు పోను మిగిలిన సొమ్మంతా దాచటం ప్రారంభించాడు కొడుక్కి ఐదేళ్లు రాగానే బడికి పంపాలని నిర్ణయించుకున్నాడు స్కూల్ హెడ్ మాస్టర్ రమణమూర్తి సలహా అడిగాడు నువ్వు ఉండే ఏరియా ఎలాంటిదో నాకు తెలుసు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పరిసరాల ప్రభావం పిల్లలపై తప్పక పడితీరుతుంది ఎక్కడైనా హాస్టల్లో ఉంచి చదివించు వారానికోసారి వెళ్ళి చూసిరా అన్నాడు ఖర్చు సార్ నీ భార్య ఆరోగ్యం బాగుపడింది అన్నావుగా ఆమెను కూడా ఏదో ఒక పనికి పంపించు ఆలోచనలో పడ్డాడు మారప్ప భార్యను అడిగాడు ఉన్నదొక్కగానొక్క కొడుకు ఎక్కడికో పంపి చదివించటం ఇష్టం లేదు ఈ టౌన్లో స్కూళ్ళు లేవా పెద్ద పెద్ద కాలేజీలు కూడా ఉన్నాయి వాటిని ఎక్కడికి పంపేది లే వాడిని ఎక్కడికి పంపేది లేదు అంటూ తిరస్కరించింది స్కూల్ హెడ్ మాస్టర్ రమణమూర్తి చెప్పిన విషయాన్ని వారం రోజుల పాటు మెల్లిగా భార్యకు నచ్చజెప్పి ఒప్పించాడు మారప్ప రాములమ్మ అయిష్టంగానే అంగీకరించింది రమణమూర్తి సహకారంతో మరో టౌన్లో ఓ పేరున్న స్కూల్లో చేర్పించాడు భోజనం వసతి అక్కడే వారానికో పర్యం క్రమం తప్పక వెళ్ళి చూసొచ్చేవారు తన కొడుకు మాధవయ్య చదువులో చురుకుదనం చూపించటం గమనించిన మారెప్పలో ఆనందం మాధవయ్య క్రమం తప్పకుండా పాస్ అవుతూ చివరికి టెన్త్ క్లాస్ కూడా స్కూల్ ఫస్ట్ వచ్చాడు మాధవయ్యను కలెక్టర్ చెయ్యాలన్నది మారెప్ప కోరిక మాధవయ్యను మాత్రం డాక్టర్ కావాలన్న కోరిక చివరికి కొడుకు మాటే విలువ ఇచ్చి కాలేజీలో చేర్పించాడు సైన్స్ గ్రూప్ తీసుకున్న మాధవయ్య కాలేజీ స్థాయి దాటి జిల్లా స్థాయిలో ఉత్తీర్ణత సాధించాడు తన కష్టాజితంతో పాటు గ్రామంలో తన వాటాకు వచ్చిన రెండెకరాల పొలాన్ని కూడా కొడుకు డాక్టర్ చదువుకు ఖర్చు చేశాడు డాక్టర్ కోర్సు చేస్తున్న మాధవయ్య శ్రద్ధగా చదువుతూ ప్రొఫెసర్ల వద్ద విద్యార్థుల వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ తరుణంలోనే పూర్ణిమ అనే అమ్మాయితో పరిచయం కలిగింది ఆమె కూడా తోటి వైద్య విద్యార్థే ఇద్దరి పరిచయం చిరకాలంలోనే ప్రేమగా మారింది కోర్సు పూర్తవగానే పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ విషయం మారప్ప వరకు రాలేదు కానీ పూర్ణిమ తల్లిదండ్రులకు తెలిసింది ఆమె తండ్రి నేరుగా కాలేజీకి వచ్చి మాధవయ్యతో వాదనకు దిగాడు ఇరువురు మాటామాటా అనుకున్నారు పరిస్థితి ఘర్షణ దాకా వెళ్ళింది తోటి విద్యార్థులు మాధవయ్యకు తోడిగా నిలిచారు కొందరు వెళ్ళి ప్రిన్సిపాల్కు చెప్పారు ప్రిన్సిపాల్ పిలుపు మేరకు పోలీసులు వచ్చి పూర్ణిమ తండ్రిని అతనితో పాటు వచ్చిన వారిని స్టేషన్కు తీసుకెళ్లారు పూర్ణిమ తండ్రి తన పరపతితో ఎలాంటి కేసు కాకుండా బయటపడ్డాడు జరిగిన ఈ సంఘటనకు మనసులో రగిలిపోయాడు కూతురు కూడా మాధవయ్యనే సపోర్ట్ చేసేసరికి అతనిలో మాధవయ్య మీద కోపం పెరిగింది ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది ఓ ఆదివారం సినిమా చూసి హాల్లోంచి బయటకు వస్తున్న మాధవయ్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు గుర్తు తెలియని దొండగలు రెండు రోజుల తరువాత ఊరి చివరిలో ఉన్న కొండ ప్రాంతంలో శవమై కనిపించాడు మాధవయ్య ఈ విషయం తెలిసిన మారప్ప రాములమ్మ గుండెలు బాదుకుంటూ వెళ్లారు శవాని పోస్టుమార్టం చేసి వారికి అప్పగించారు తోటి విద్యార్థుల ఫిర్యాదు మేరకు పూర్ణిమ తండ్రిపై హత్య కేసు నమోదు చేశారు కొన్నాళ్ళు విచారణ జరిగింది సరైన సాక్ష్యాధారాలు లేవని న్యాయస్థానం కేసు కొట్టేసింది కొడుకు మరణంతో తీవ్రమైన మానసిక క్షోభకు గురైంది రాములమ్మ అనారోగ్యం ఆమెను చుట్టుముట్టింది కొన్నాళ్లకు రాములమ్మ కన్ను మూసింది భార్య మరణంతో మారెప్ప ఏకాకయ్యాడు కొడుకు భార్య మరణాలు అతన్ని కొంగదీశాయి సమాజంపై అసహ్యం జీవితంపై విరక్తి కలిగింది తనలో తానే మాట్లాడుకోవటం నవ్వుకోవటం గమనించిన తోటి బంధువులు అతని వైపు జాలిగా చూసేవారు మనసులో బాధపడేవారు తిరిగి గ్రామానికి రమ్మని కోరారు బంధువులు మారెప్ప అంగీకరించలేదు చేస్తున్న వృత్తిపై పూర్తిగా దేశపోయింది ఉదయం లేవగానే తన ఇంటికి దగ్గరలో టీ సెంటర్కు వెళ్ళటం అక్కడ టీ తాగి పక్కనే కొద్ది దూరంలో ఉన్న శ్మశానానికి వెళ్ళటం శ్మశానంలోని చెట్టు కింద కూర్చొని ఎదురుగా కనిపిస్తున్న కొడుకు భారీ సమాధుల వంక చూస్తూ ఉండిపోవటం ఎవరైనా మరణించిన వారిని ఖననం చేయటానికి తీసుకొస్తే వారి వంక చూస్తూ నవ్వుకోవటం చేసేవాడు మారెప్ప మధ్యాహ్నం వేలకు లేచి బంధువుల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడు ఎవరో ఒకరు దయతలచి అన్నం పెడితే తిని ఇంటికి వెళ్ళి పడుకునేవాడు రాత్రిళ్ళు తన జీవితంలో గడిచిన సంఘటనను గుర్తు చేసుకొని ఒక్కోమారు గట్టిగా మరోమారు మౌనంగా రోధించేవాడు కొన్నాళ్ళగా మారెప్ప దినచర్య ఇదే రోజులు రోజువారిలాగే ఆ రోజు కూడా శ్మశానంలోని చింత చెట్టు నీడన కూర్చున్నాడు మారెప్ప ఎవరో వచ్చి ఓ సమాధిపై నీళ్లు జల్లి ప్రార్థన చేసి అక్కడ ఆహార పదార్థాలు ఉంచి వెళ్ళిపోవటం గమనించి నవ్వుకున్నాడు మారెప్ప వారు వెళ్ళిపోయాక అందుకోసమే కాచుకొని కూర్చున్న శ్మశాన చుట్టుపక్కల ప్రాంతంలోని పిల్లలు అక్కడే కాపు కాసిన కుక్కలు ఒక్కసారిగా ఆ పదార్థాలపై పడ్డారు కుక్కలను తరిమి వాటిని అందుకోవాలని పిల్లలు తమ అరుపులతో పిల్లలను బెదరగొట్టి తాము తినాలని రెండు కుక్కలు పోటీ పడ్డాయి ఇదంతా గమనించిన మారెప్పకు మళ్ళీ నవ్వు తన్నుకొచ్చింది కుక్కల్ని రాళ్లతో తరిమి ఆహార పదార్థాలు అందుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి రే దొరికింది మీరొక్కరే తినాలనుకోవటం మితిమీరిన స్వార్థం దుర్మార్గం అందులో ఎదుటివారికి కూడా వాటా ఇవ్వటం ధర్మం ఈ ధర్మాన్ని మీరెప్పుడూ మరవకండి అని చెప్పాడు ఆ పిల్లలకు అతని మాటలు అర్థం కాకపోయినా తలాడించారు మారెప్ప సూచన మేరకు తాము అందుకున్న ఆహార పదార్థాల్లో కొంత భాగం కుక్కలకు పెట్టారు అది చూసిన మారెప్ప కళ్ళల్లో ఆనందం మళ్ళీ చెట్టు నీడడం వచ్చి కూర్చున్నాడు కాసేపటికి పిల్లలు వెళ్ళిపోయారు కుక్కలు వెళ్ళిపోయాయి మళ్ళీ మారప్ప తన కొడుకు భారీ సమాధుల వంక చూస్తూ కూర్చున్నాడు అతని మస్తిష్కంలో ఏవో ఆలోచనలు కొద్దిసేపు గడిచాక ఏడుపులు శబ్దం వినిపించిన వైపు తన దృష్టి మరల్చాడు మారప్ప కొందరు బోరున విలపిస్తూ ఓ సవాన్ని తీసుకురావటం ఖననం చేయడం చూశాడు కననం పూర్తయ్యాక తిరిగి వెళ్తూ మళ్ళీ ఏడుపులు వొద్దుర మన మతం కాదు అంటే వినలేదు దాని వెంటపడ్డాడు అది అవమానించి తిరస్కరించేసరికి తట్టుకోలేక మందు తాగి చచ్చి ఇలా మట్టిలో కలిసిపోయాడు మాకు కడుపు కోత మిగిల్చాడు వారి మాటలు విన్న మారెప్పకు మళ్ళీ మళ్ళీ తెరలు తెరలుగా నవ్వు తన్నుకొచ్చింది గట్టిగా ఆ శ్మశానమంతా ప్రతిధ్వనించేలా నవ్వాడు అతని నవ్వు చూసి వాళ్ళంతా భయం భయంగా దూరంగా జరిగారు నవ్వుతూనే లై తప్పిన గుండె చేతబట్టుకొని అలాగే పక్కకు వాలిపోయాడు మారెప్ప పిచ్చోళ్లా ఉన్నాడు అనుకుంటూ శ్మశానం నుంచి బయటకు కదిలారు వాళ్ళంతా